फ्रेंड्स मैं चूस्ट टेक्निकल से चैनल इवा मन बॉक्स अनबॉक्सिंग चूदा चला पेदगा दीन अनबॉक्सिंग दींट कंटेंट चूदा चूसा वैंने को बुद्धि अंके ने वीडियो अच्छे चुनाव नीन यूजा फोर फाइव डेस नीचे यूजा दीन मल्ल अनबॉक्सिंग दी चूपेड़ता एम कंटेंट्स लपड़ने वीडियो अच्छे लास्ट वर चूँ चाला बहुत स्पीकर अच्छे ब्लूटूथ स्पीकर प्रती सपोर्ट उ इन बोल्ट का मन की एफएम पेको मन की इंका एक्स केबल तो सपोर्ट हो मेमरी कार्ड सपोर्ट यूएसबी सपोर्ट ब्लूटूथ सपोर्ट चला फीचर्स अत्य दींट चला बहुत ना की बेस चाला बी साउंड हाईलाइट चूस्ते अटे लाइव चूस्ते चला बनती मन स्पीकर वे दींट मन की एक्स केबल दी चारजिंग केबल वस्तु 2400 mAh बैटरी तो वस्तु बस्तुदी बैटरी लाइफ अच्छे नाजी सिक्स अवर्स वे पक्क पेटेदा मन की मेन कंटेंट बॉक्स स्पीकर चूसर कदमी चला बहुत स्पीकर अच्छे एलईडी लाइटिंग्स तो वस्तु आरजीबी लाइटिंग्स इक मन की इक आन बटन अत दी ब्लूटूथ सपोर्ट उठा मन मोबाइल कंट्रोल मोबाइल तो सांग्स कंट्रोल इकड यूएसबी पोर्ट उ मन की इक मेमोरी कार्ड स्लॉट इंका मन माइक पे इनबुल अटे मन दींप माइक मैं माटाड़ना चला बहुत इक मन की स्क्रोलिंग इच्छा वाल्यूम अप डाउन बटन अटे स्क्रोलर इच्छा ఇంకా మనకి ఇక్కడ మోడ్ సెట్ చేసుకోవడానికి బటన్ ఇచ్చారు మైక్ మోడ్ రావాలంటే మైక్ మోడ్ ఇచ్చారు రిపీట్ పెట్టుకోవచ్చు మీరు మెమరీ కార్డ్ వేసి రిపీట్ అనుకుంటారు అనుకోండి ఒకటే మ్యూజిక్ ఊకే రిపీట్ అవుతూ ఉంటుంది మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకైతే ఇది ఇస్తే గిఫ్ట్గా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది దీనిది అక్కడ మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అమెజాన్లో ఉంటుంది మనకి ప్రైస్ కూడా అక్కడనే ఉంటుంది చూసుకోండి ఎందుకంటే నేను కొన్న ప్రైస్కి మీకు అప్పుడు టైంకి ఉండదు కావచ్చు చేంజ్ అవుతూ ఉంటుంది అందుకే నేను ప్రైస్ అయితే డిస్కస్ అయితే చేయను ఇప్పుడైతే దీన్ని అంటే ఓవర్ వ్యూ అయితే చూద్దాం చాలా బాగుంది నాకు నచ్చింది దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది ఇది టోటల్గా ప్లాస్టిక్ తోనైతే తయారు చేశారు కానీ కొంచెం హార్డ్ ప్లాస్టిక్ తోనైతే తయారు చేశారు చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ కూడా మనకి బేస్ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇట్ సైడ్ వచ్చేసి మొత్తం ఎంటీ ఇట్లా మనం క్యారీ చేసుకోవడానికి ఇట్లా పట్టుకోవడానికి మనకు ఒకటి హ్యాండిల్ లాగా ఉంటుంది అన్నట్టు ఇది మనం ఇట్లా పట్టుకొని ఎటైనా తీసుకెళ్ళచ్చు ఇలా ఇలా పట్టుకొని మనం మ్యూజిక్ ఇలా ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు ఎటైనా అంటే నేను సజెస్ట్ చేస్తలేను ఇట్లా పట్టుకుని పోమని ఎందుకంటే స్పీకర్ దగ్గరనే ఉంటాయి కాబట్టి బాగా సౌండ్ అయితే వస్తుంది ఇది ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చు మనం ఎటంటే అటు క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది ఎటైనా పార్టీస్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది ఈ బ్లూటూత్ స్పీకర్ అయితే నాకైతే బాగా నచ్చింది అందుకే ఈ వీడియో ఆన్ ద స్పాట్లో చేయాలని ఇది పర్చేస్ చేశాను అన్నట్టు ఇది ఐగేర్ కంపెనీ అన్నట్టు చాలా బాగా మంచి కంపెనీ అన్నట్టు నేను ఇంతకుముందు ఐగేర్ కంపెనీలో కూడా అంటే ప్రోడక్ట్స్ అయితే అన్బాక్సింగ్ అయితే చేశాను మనకి ఒకటి గేమ్ ప్యాడ్ అయితే ఉంటుంది అది ఐగేర్ కంపెనీది చాలా కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఐగేర్ ప్రోడక్ట్స్ అయితే మంచి అయితే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అన్నట్టు మనం ఇలా కూడా స్టాండ్ చేస్తే మనం బ్లూటూత్ స్పీకర్ లాగా ఇట్లా మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అటు ఇటు అప్ డౌన్ ఇక్కడ మన చిన్న ఎల్ఈడి డిస్ప్లే అయితే వచ్చింది దాని ద్వారా అయితే మనం వాల్యూమ్ ఎంత ఉంది మనం మోడ్స్ ఏ మోడ్ అంటే షిఫ్ట్ అయినాం అనేది మనం చూసుకోవచ్చు బ్లూటూత్ ఎఫ్ఎం లేకపోతే యాక్సా లేకపోతే మైక్ మోడా అనేది చాలా ఇవన్నీ ఏంటిది ఫీచర్స్ అన్నీ దీంట్లో చూసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేసి సౌండ్ క్లారిటీ అయితే ఏమి చూద్దాం ఎలా వస్తుంది మనకి బేస్ ఎలా వస్తుంది అనేది అయితే ఇది చూద్దాం మీరు వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ప్రజెంట్ అయితే నా దగ్గర ఇప్పుడు నాది మొబైల్ ఉంది కానీ ఇది బ్లూటూత్ అయితే దీనికి కనెక్ట్ అవుతలేదు నాకు బ్లూటూత్ ప్రాబ్లం అయితే ఉంది నా మొబైల్ కనెక్ట్ అవుతుంది కానీ నా మొబైల్లో అయితే రికార్డ్ అవుతుంది అందుకే నేనైతే ఇది ఈ కేబుల్తోనైతే కనెక్ట్ అయితే చేసి చూద్దామని ఇది మనం 3.5 mm జాక్ పోర్ట్ ఉంటుంది కానీ దాంతో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఇది 3.5 mm జాక్ తోటి అయితే వస్తుంది అన్నట్టు అందుకే ఇప్పుడు దీంతో అయితే చేస్తున్నాను నా మొబైల్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇది అంటే మనకి మ్యూజిక్ అయితే వినలేము ఎందుకంటే దాంట్లోనే రికార్డ్ అవుతుంది కాబట్టి అందుకే నేను దీంట్లో అయితే చేస్తున్నాను వేరే మొబైల్లో ఇప్పుడైతే మనం మ్యూజిక్ అయితే విందాం ఎలా వస్తుంది సౌండ్ క్లారిటీ సౌండ్ బేస్ ఎలా వస్తుంది అనేది కూడా మీరు చూడొచ్చు ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే 1% అయితే పెట్టాను సౌండ్ అయితే ఇప్పుడు చూద్దాం
14% అయితే పెట్టాను, దీంట్లో 30% అయితే ఉంది. హాఫ్ సౌండ్ మాత్రమే పెట్టాను. ఇప్పుడు హాఫ్ సౌండ్కి చాలా బాగా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నైట్ టైం కాబట్టి నేను ఇంకా ఎక్కువ పెట్టాను నాకు. ఇక ఇంట్లో లేచి అయితే తిరుగుతారు, అందుకైతే నేను చాలా బాగా వస్తుంది. మొత్తం టేబుల్ అయితే షేక్ అవుతుంది. ఇప్పుడు నేను సౌండ్ అయితే టోటల్గా తగ్గించాను. ఇప్పుడు నైట్ టైం కాబట్టి నేనైతే సౌండ్ అయితే ఎక్కువ పెడుతున్నాను. మనకి 30 పెట్టాను అనుకోండి, చాలా బాగా హై అయితే వస్తుంది మనకి బేస్. అయితే బేస్ అయినా సౌండ్ అయినా బాగా వస్తుంది అన్నట్టు. చాలా బాగుంది, నాకు స్పీకర్ అయితే బాగా నచ్చింది అన్నట్టు. ఇది బ్లూటూత్ స్పీకర్. మీకు ఇది పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఇంకా నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది 10 వాట్ స్పీకర్ అన్నట్టు. కొందరికి వాట్స్ బట్టి సౌండ్ తెలుస్తుంది కదండి. ఇదైతే 10 వాట్ స్పీకర్, బాక్స్ మీద అయితే మెన్షన్ అయితే ఉంది 10 వాట్స్ అని. ఇంకా బాక్స్ మీద మెన్షన్ అయి ఉన్నాయి, చాలానే ఉన్నాయి. దీంట్లో 10 వాట్ స్పీకర్, ఎఫ్ఎం, మైక్ సపోర్ట్, ఎల్ఈడి లైట్స్, యూఎస్బి ప్లగ్, ప్లే, ఎస్డి కార్డ్ సపోర్ట్, యాక్స్ సపోర్ట్, పోర్టబుల్, బ్లూటూత్ 5.0, ఇంకా ఆటో కనెక్ట్ ఉంది, రీఛార్జబుల్ బ్యాటరీ, టీడబ్ల్యూఎస్ ఫంక్షన్ రెండు స్పీకర్స్ వస్తాయి కాబట్టి మనకి టీడబ్ల్యూఎస్ ఫంక్షన్ అయితే మనకి యూజ్ అయితే అవుతుంది. ఇది ఫీచర్స్ నేను అన్నీ ఆల్రెడీ చెప్పాను, బాక్స్ మీద కూడా ఉన్నాయి అవే. నాకైతే అంటే ఇది స్పీకర్ అయితే చాలా బాగా నచ్చింది అన్నట్టు. మీకు ఎవరికైనా స్పీకర్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఇది బెస్ట్, లేదా గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఇది బెస్ట్ అన్నట్టు. మనకి స్పీకర్స్ పార్టీకైనా దేనికైనా మనకి పనికి వస్తుంది అన్నట్టు. ఇంకా ఎవరికైనా ఓల్డ్ పీపుల్ వాళ్ళకి మ్యూజిక్ వినడానికి అయితే చాలా బాగా పనికి వస్తుంది. ఇదైతే మీరు ఏ మ్యూజిక్ అయినా వినొచ్చు, మన ఎఫ్ఎం రేడియో కూడా వినొచ్చు, ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నాకు రేడియో నెంబర్ తెలియదు, అందుకే నేను అది సెట్ చేయలేదు. నాకు తెలియదు రేడియో నెంబర్ ఇక్కడ ఏమొస్తుంది అనేది, అందుకే నేను అయితే ఛానల్ అయితే సెట్ చేయలేదు. చాలా బాగుంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు అయితే బ్లూటూత్ స్పీకర్ డిజైన్, లుక్, బూఫర్ అన్నీ చాలా బాగుంది. మనకి ఎటెంటాడు పోర్టబుల్గా మనం మూవ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి సౌండ్ బేస్ కూడా చాలా బాగా వస్తుంది, మీరు విన్నారు కదండి ఇప్పటిదాకా బాగా హై అయితే వస్తుంది. మనకి మనం వీడియో చూస్తామంటే మన మొబైల్లో అంత అనిపించకపోవచ్చు, కానీ రియల్గా బయట అయితే చాలా బాగా వస్తుంది బేస్ అయితే. మనకు మొత్తం ఈ టేబుల్ అయితే షేక్ అవుతుంది అన్నట్టు లైట్గా. ఇప్పుడు ఫుల్ పెడితే ఇంకా బాగా షేక్ అవుతుంది, అది ఫుల్ పెట్టలేము ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇది ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామందికి అయితే. ఇది మీకు ఉపయోగపడితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేసి చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. వీటి గురించి స్పీకర్స్ అయినా దేంట్లో అయినా ఏ స్పీకర్స్ మంచిగా ఉంటాయి, ఏ ఫోన్స్ మంచిగా ఉంటాయి, ఏ ఇయర్ ఫోన్స్ మంచిగా ఉంటాయి అనేది నేనైతే చెప్తాను. గేమింగ్ పర్పస్ ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదండి. మనకి ఆన్లైన్ క్లాస్లకి ఏది బెస్ట్, మనకి ఆఫీస్ వర్క్ ఏది బెస్ట్, గేమింగ్కి ఏది బెస్ట్ అనేది నేను అన్ని వీడియోస్ అయితే చెప్తాను అన్నట్టు. ఆల్రెడీ చాలా వరకు స్పీకర్స్, బ్లూటూత్ హెడ్ఫోన్స్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే చాలా వరకు చేశాను. అవి చూడకపోతే చూడండి, ఇయర్ ఫోన్స్ అనే ప్లేలిస్ట్ అయితే ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ పైన ఐ బటన్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. ఇంకా మీకు ఈ వీడియో అక్కడ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కొత్త కొత్త అన్బాక్సింగ్స్ అయితే తెస్తూ ఉంటాను, ఇవి మిస్ కాకుండా చూడాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇంకా మీకు నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తూ ఉంటుంది, మీరు నోటిఫికేషన్ ఆన్ అయ్యి ఉంటే. ఇంకా మీకు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు ఫాలో అవ్వచ్చు, దాంట్లో అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.